ఆ రాజసూయానికి విచ్చేసిన సర్వులకు సంభ్రమాశ్చర్యాలను కలిగించి నభూతో నభవిష్యతి అని అందరిచేత ప్రశంసించబడిన ఆ మయసభ ఇదే. ఈ మయసభ అంతా కనకరత్న మణిమయం. స్తంభాలు, ద్వారాలు, తోరణాలు, కుడ్యాలు, వనాలు, తటాకాలు సర్వం. ఏమిటి, వనాలు తటాకాలు కూడా మణిమయాలేనా? అవును వదిన, ఏవి నిజాలో ఏవి కల్పితాలో తెలుసుకోలేక మన కౌరవ సోదరులు గలంతపడిపోయారు. పాపం, అయినా ఈ చిత్రాలు చూస్తుంటేనే ఇంత కళ్ళు చెదిరిపోతున్నాయే. అసలు భవనాలు చూస్తుంటే ఎలా ఉంటుందో. వదిన, మీకు ఈ కోరిక ఉందని ఆ ధర్మరాజు కబరు చేస్తే ఆ మయసభ తెప్పించి మన ద్వారక ముందరే పెట్టిస్తాడు. అవునవును, మన శశి పెళ్లినాటికి వాళ్ళకదే విడిది కూడా అవుతుంది. బావుందమ్మా రుక్మిణి, విడిదింటిని కూడా వియ్యలవారినే వెంట తెచ్చుకోమనడానికి మనకేం తక్కువ. అవును అన్నయ్య, రాజసూయానికి మహర్షులందరూ వేయించేశారు. వారి గోష్ఠిలో రాజు ఋషులు మీరు లేరే అని ధర్మరాజు చాలా విచారించాడు. చూశారా, మరి మనం కూడా వెళ్ళుంటే ఎంత వేడుగ్గా ఉండేదో. అవునవును, మీరు సత్యవ్రతులని, మీరే దీనికి అర్హులని ధర్మరాజు ఈ కానుక మీకు పంపించాడు. ఏమిటది? త్రికాలములలో దాచుకున్న సత్యాన్ని త్రికరణ శుద్ధిగా వ్యక్తుల చేత బహిరంగం చేయించే దివ్య మహిమగల సత్యపీఠమిది. పూర్వము హరిశ్చంద్రుని సత్యసన్నద్ధతకు మెచ్చి విశ్వామిత్రుడు సృష్టించి ఇచ్చినదని ప్రతీతి. మరి దీని ప్రభావం వినండి. ఎవరినైనా ఈ పీఠమెక్కించినా చాలు, వారి చేత, వారి నోటి వెంటే వారు అనుకున్నది, అనుకుంటున్నది, అనుకోబోయేది, గూఢాలోచనలన్నిటినీ బయటకు పలికిస్తుంది. ఓహో, ఈ ప్రపంచంలో ఇటువంటి చిత్రాలు కూడా ఉంటాయని నేనెప్పుడూ వెళ్ళలేదు. సాత్యకి, ఈ సత్యపీఠాన్ని మన పూజాగృహంలో భద్రం చేయించు. రామ్ మా శశి, రా. సాత్యకి, మన శశికి పంపిన కానుకేది? ఎవరు పంపారో ఏమిటో చెప్పకుండానేనా ఇవ్వడం? అన్నీ తెలుస్తాయి. శశి, నీ గదిలోకెళ్ళి ఏకాంతంగా ఈ పీఠిక తెరిచి చూడు. అది ప్రియదర్శిని వదిన. ఆ పీఠిక తెరిచి చూస్తే అందులో ఎవరి ప్రియ వస్తువు వాళ్ళకి కనపడుతుంది. ఆహా, పాండవుల అదృష్టమే అదృష్టం. ఇంద్రవైభవం అంతా అక్కడే ఉంది. అవును, ఇంద్రుని కొడుకే ఉన్నాడక్కడ. రుక్మిణి, అక్కడ నా తమ్ముడు కృష్ణుడే లేకపోతే ఇంద్రుని కొడుకు కాదు, ఇంద్రుని తండ్రి కాదు, ఎవ్వరి వల్ల ఏ పని అయ్యేది కాదు. ధర్మరాజుచే రాజసూయాగం దిగ్విజయంగా చేయించాడు. అంతటి సభలోనూ అగ్రపూజలు అందుకొని అధిక్షేపించిన శిశుపాలిని శిరశ్ఛేదం చేసి దుష్టశిక్షణ చేసి వచ్చాడు. కృష్ణ, నిన్ను నేను సత్కరించాలి. ఇలా రా. నన్ను తలకినది నీవేనా, నన్ను పిలకినది నీవేనా, నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది నీవేనా. నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది నీవేలే. నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కొలవర పరచినది నీవేలే.
నీవేలే. బావ పంపిన కానుక శశి నీకు నచ్చిందా? అదేమిటమ్మా అంత సిగ్గు, బావేగా కనిపించింది. బావ కనిపించాడా? అమ్మాయికి అభిమన్యుడే కనిపించాడట. ఇంకే ప్రభావం చాలానే ఉంది, మీరు కూడా చూడండి. చాలా ఉబులాట పడుతున్నావు, ముందు నువ్వే చూడు. చూడక్కయ్యా చూడు. రత్నాల రాసులు, మణిభూషణాలు, చీని చీనాంబరాలు, అంతా లక్ష్మీ ప్రసన్నంగా ఉంది. ఇదంతా ఏమిటండి? ఏమిటంటే నీకు ప్రియమైనది ఐశ్వర్యం అన్నమాట. నాకేమీ అటువంటి ఆశలు లేవు. ఎందుకు అలా కనిపించిందో ఏమిటో. ఊరికే అట్లా కనిపించదులేండి అక్కయ్య. అయితే నీవు నా చెంతనే ఉన్నావు, నువ్వు కోరుకున్నది నాకు కనిపించిందేమో. కావచ్చు, అంతేగాని దాని ప్రభావమని నువ్వు ఒప్పుకోవు. మీరు చూడండి, మీకేం కనిపిస్తుందో చూసి ఒప్పుకోవాల్సి వస్తే అప్పుడు ఒప్పుకుంటాను. సరే, నీకోసం చూస్తున్నాను. దుర్యోధనుడు కనిపించాడేమిటి? చిత్రంగా ఉంది. చిత్రమేముంది? దుర్యోధనుడు నా ప్రియ శిష్యుడని అందరికి తెలుస్తున్న విషయమేగా మరి. కృష్ణ, నీవు చూడు ఎవరు కనిపిస్తారో. అందరికీ తెలుసున్న విషయమేగా, అర్జునుడే కనిపిస్తాడు, వేరే చూడాలా అన్నయ్య? ఇంత మాత్రానికి రుక్మిణి ఏమీ అనుకోదు, కానీ చూడవయ్యా కృష్ణ. సరే, నాకు ఎవ్వరు కనిపించినా మీరెవ్వరూ మూర్చపోరాదు. నాకు ప్రియులెవరో అప్రియులెవరో నాకే తెలియదుగా మరి. జూదానికి పిలుస్తూ శకుని ప్రత్యక్షమయ్యాడే. ఊరికే కనిపిస్తారన్నయ్య, మహానుభావులు. ఏం నాటకం ఆడబోతున్నాడో.